రే చందు, ఎవ్రీడే ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్ రా. ఈవేళ మనకు పని చేస్తే దానివల్ల మనకు ఎంత వాల్యూ యాడ్ అయ్యిందని ఆలోచించుకో. జీవితంలో మనం ఏ సాధించాలనుకుంటున్నాం, ఎలా సాధించాలనుకుంటున్నాం, ఒక క్లారిటీ, ఒక గోల్, ఒక ప్లాన్ ఉండాలి రా. రైట్ లే. జీవితం, క్లారిటీ, నాకేం తెలుసు నాన్న, నన్ను అడుగుతావు ఏంటి? రోజు టెన్షన్గా ఉంది, అస్సలు అర్థం కావడం లేదు. భయమా, ఎక్సైట్మెంటా? 8 ముందు ఎప్పుడూ లేగలేదు. ఇవాళేంటి కొత్తగా? అరే అమ్మ లేచింది, అప్పుడేనా? అసలేంటి అమ్మ, నిద్రపోదా? డెఫినెట్గా పాయసం చేస్తుంది. ఎంసెట్ రాసినప్పుడు అంతే, రిజల్ట్స్ వచ్చినప్పుడు అంతే, ఇవాళ అంతే. గుడికెళ్దాం, వస్తావా? లేదమ్మా. ఆ కోతి కూడా లేచుంటుంది. నాన్న ఇంత పొద్దున్నే మళ్ళీ లెక్చర్ ఇస్తాడేమి? చందు, పార్కర్ పెన్ రా. మా నాన్న ఇచ్చారు, నా ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ డే. ఇట్స్ యువర్స్ ఫ్రమ్ నౌ, ఇట్స్ యువర్స్, టేక్ ఇట్, బెస్ట్ ఆఫ్ లక్. లెక్చరే బెటర్, సెంటిమెంట్ మూవ్. టెన్షన్గా ఉందా? ఫస్ట్ డే అందరూ ఇలానే ఫీల్ అవుతారా? కంగారు పట్టుకోండి, ఏదైనా ప్రాబ్లం అంటే ఇమీడియట్గా ప్రిన్సిపాల్ గారిని కలు, ఆయన అన్ని చూసుకుంటారు. కాలేజీలో ఎవరన్నా అడిగితే పాట వచ్చింది చెప్పేసి జుట్టు ఊడిపోతుంది అంకల్. కొబ్బరి నూనె రాసుకుంటే చాలు, రోజు స్టైల్కి పోక. నేను కాదే దాన్ని అంటున్నాను. అసలు మీరందరూ ఎందుకు వచ్చారన్న? ఏదో ఆపరేషన్ అవుతున్నట్టు. ఇంకెంత దూరం వస్తారు? అమ్మ నా తల కొబ్బరి నూనె ఎందుకు రాసింది? నేను బాగా పాడతాను. ప్రిన్సికి ఎందుకు చెప్పారు మీరు? ఇదో తిక్క రేడియో. ఈ రోడ్ మీద ఆప్టెన్లో 147 కార్స్ వెళ్ళానన్న. సింగిల్ డ్రైవర్ కార్లు అంటే 300 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పహా. సపోజ్ వీళ్ళందరూ బస్ లో మెట్రో ట్రావెల్ చేశారనుకో, దిల్ సేవ్ అబౌట్ 10 crores ఆఫ్ పెట్రోల్ పోయా. వాట్ యు సే డాడ్? సో ఐ గెస్ రేపు నుంచి నువ్వు బస్ లోనే వెళ్తావు అనమాట. డాడ్, ఇది నా గురించి కాదు, జస్ట్ జనరలీ. నానా రైట్, నానా రైట్. స్ట్రైట్ అనుకుంటాను రా, కనుక్కో ఎవరినన్నా. ఎక్స్క్యూజ్ మీ, CBIT. థ్యాంక్స్. ఆపండి ఆపండి ఆపండి. మా బా, సారీ, వెరీ సారీ. అయినా ఏంటి అంత తొందర? నెక్స్ట్ బస్ వస్తుంది కదా. కాలేజ్కి లేట్ అవుతుందని కొంచెం. ఓ, ఐఎమ్ సారీ. మా అన్నయ్య. హలో. హాయ్ శంకర్. ప్రవీణ్. సంగీత. హాయ్ శంకర్. ఏ కాలేజ్? CBIT. నేను CBITయే. ఏ బ్రాంచ్? మెకానికల్. కానీ కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని. ఏంటి? కంప్యూటర్ సైన్స్ ట్రాన్స్ఫర్ అవుదామని. కంప్యూటర్ సైన్స్కా? కాంపిటీషన్ పిచ్చగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ టాప్ చేయకపోతే లాడి తీసుకో. ఏంటి, అర్థమైందా? బాగా కష్టపడాలి. అప్పు, నేను ఫీజు పెట్టి వస్తాను, నువ్వు వెయిట్ చేయి. రే, బుద్ధిగా చదువుకోవాలి. మీ అయ్య పేరు నిలబెట్టాలా, అర్థమైందా? సరే సరే, బేకారగా తిరగొద్దు. ఇదిగో, అమ్మాయి కూడా మీ క్లాస్ అంట. అట్లనా? ఏందమ్మా పోరగాన్ లెక్క డ్రెస్ వేసుకున్నావు? మీ అబ్బాయి కూడా అమ్మాయిలా జుట్టు పెంచాడు కదా. అది సమాధానం. జబర్దస్త్గా చెప్పినావు. అమ్మాయి అంటే అట్లుండాలి, కరెక్ట్గా చెప్పినావు. బట్టల్లో ఏమున్నది, బుద్ధిలో ఉండాలి కానీ. ఇడు మా వాడు. సర్లే సర్లేవే, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఏ చదువుకోకేం చేస్తాడు, లక్షలు పెట్టుకున్నామా సీటు? అవు, మీరెంత చిన్నారు. హాయ్ రాజేష్. రాజు. అప్పర్ణ. అప్పు. ఏంటి ధోని హెయిర్ స్టైలా? బాగుందా? 8 మంత్స్ నుంచి పెంచుతున్నా కాలేజ్ కోసం అని చెప్పి. ఎలా వస్తా అండి. మంచిది బిడ్డ, బాయ్. బాయ్. జాగ్రత్త అమ్మా. అలాగే. బాగా చదువు. అప్పు, బాగా తినమ్మా. వస్తానన్నా. టేక్ కేర్. మెకానికల్ తీసుకున్నాం,
చదువు తేలికదని చెప్పేసి అమ్మాయిలు తక్కువ ఉంటారని తెలిసినా కూడా మిస్ చేసినా స్వామి. సో ప్లీజ్ ఎట్లాగైనా పాస్ చేయించేయి. అట్లనే లైఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్వామి. అది మంచి ఇంగ్లీష్ అని పోలని పరిచయం చెప్పించేసి లైఫ్ జెల్ జెల్ జింగా చేసే స్వామి. అలవాటైపోతుందిలే ఏడోకు. మారిక థర్డ్ ఇయర్ ఈసీ. అప్పుడు మెక్ బాత్రూమ్ లెఫ్ట్ రైట్ కామన్ కామన్. ఏంటి ఫుల్గా ఎంచుకున్నావు కాలేజ్ గురించి? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ 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 ప్లీజ్. ఓయ్ ఓయ్, ఫ్రెషరా? వీడెవడు? నా డ్రైవరు. రేయ్, నువ్వు ఈ సామాన్లు వాడికి ఇచ్చేరా? రేయ్, నువ్వు బకెట్ మారా? రేయ్ రేయ్, పట్టుకోరా, పట్టుకో. సారీ, నువ్వు లైన్ చేయరా? తీసుకుంటా సార్, ఒక్క నిమిషం తీసుకుంటా. రేయ్, ఇక్కడ రీరా, పడి. నువ్వు పోరా, నడరా. నువ్వు అది కూడా రీరా. వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ యు ఆల్. ప్రతి సంవత్సరం ఈ రోజు మన కాలేజ్కి పండుగ రోజు. రియల్లీ ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్. నా ఉద్దేశంలో ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ ఫ్యూచర్లో ఏమవుతాడో, ఏమి సాధిస్తాడో, ఏమి పోగొట్టుకుంటాడో అన్నిటికీ దిస్ ఇస్ ద బిగినింగ్. ప్రపంచ పటంలో మన దేశానికి ఒక గౌరవం, ఒక వాల్యూ ఉంది అంటే చంద్రశేఖర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ సర్వీసెస్ కోసం ప్రపంచంలో చాలా దేశాలు ఈ రోజు ఇండియా మీద డిపెండ్ అవుతున్నాయి. దీనికి కారణం అవర్ ఇంజనీయర్స్. యు ఆర్ అవర్ ప్రైడ్. ఫస్ట్ ఇయర్ నుండే మీరంతా దేశాన్ని ఉద్ధరించాలి అని నా ఉద్దేశం కాదు. వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఇస్ బుద్ధిగా ఎందుకంత టెన్షన్, హ్యాపీగా కాలేజ్ లైఫ్ చేయండి. అంతేకాని నేను పాట పాడాలి స్టేజ్ మీద ఇన్ స్పీచ్ తర్వాత. ఓహో, రూత్లెస్ గా గ్రూప్ గ్రూప్ ని కాలేజ్ నుండి సస్పెండ్ చేసేస్తాం. ఏదో లెక్చర్ చేస్తున్నారు అనుకోకండి, కావాలంటే సీనియర్స్ ని అడిగి తెలుసుకోండి. ఎనీవే స్టూడెంట్, యాక్చువల్లీ స్పీచ్ తర్వాత ఏం ప్రోగ్రామ్ లేదు, క్యాంపస్ చూపిస్తానంట. ష్యూరా? ఐ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ యు టు ఆ లెక్చరర్. చెప్పారు డిలే అయిందంట కదా. ఏ నిన్ను? నేనా? Now I invite Miss Madhu, a first year student from mechanical. Okay, best of luck Madhu, bye. She is going to sing a prayer for us. Entamma, cheppandi. Naa peru Padma Babu. Veedu naa koduku Pandu. Pandu Rangarao. Nuvvu Chandrashekhar kada? Hmm. Chusanandi, naa pakka seat e. Pandu andarlaanti vaadu kaadu Babu. కొంచెం లోకజ్ఞానం తక్కువ. వాడికి చాలా భయం. నేను వెంటలేకపోతే వాడు కాలేజీ కూడా రాలేడు బాబు. అందుకే వాడి చేత అన్ని ఎగ్జామ్స్ ప్రైవేట్గా కట్టించాను. ఇప్పటి వరకు కాలేజీలోకి వెళ్ళనని గొడవ గొడవ చేశాడు. వాడిని లోపలికి తీసుకెళ్ళి బాబు, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ పద, వెళ్దాం పద. దా యాకుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి
ఇది మన ఫస్ట్ ప్రిన్సిపల్స్ రెసిడెన్స్. హి వాస్ ఎ గ్రేట్ మ్యాన్. కాలేజ్ లో బిలీఫ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక స్టూడెంట్ కి ఆయన సింహం లాగా కనిపిస్తాడు అని. అండ్ దట్ స్టూడెంట్ విల్ బి ఎన్ అచీవర్. యు మే బి వన్ ఆఫ్ దెం. లైబ్రరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్, 40,000 వాల్యూమ్స్. ఐడియాస్ రూమ్, ఎవ్రీ ఇయర్ వి ఇంప్లిమెంట్ వన్ బెస్ట్ ఐడియా కమింగ్ ఫ్రమ్ యూ స్టూడెంట్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నోన్ ఫర్ ఇట్స్ రీసెర్చ్. అండ్ హియర్ వి ఆర్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ రోబోటిక్స్ ల్యాబ్. చాలా బాగా పాడావు, సూపర్. థాంక్స్. పేరు చెప్పరా? అర్జున్ సార్. పాండు సార్. చందు సార్. మధు సార్. రేయ్, సెల్యూట్ చేయండి రా. ఏ మధు, ఇలా రా, కూర్చో. రేయ్, సెల్యూట్ అంటే అట్లా కదరా, అది చేయండి. అక్కడ పట్టుకోండి, పట్టుకోండి బే. ఎగరండి రా. ఏంటి నవ్వుతున్నావు? ఫస్ట్ డే కాలేజ్కి ఇట్లా అబ్బాయిలాగా వస్తారా? ఇంపోజిషన్ రాయి 1000 టైమ్స్, షర్ట్ ప్యాంట్లో కాలేజ్కి రాను అని. రేపు పట్టు చీర కట్టుకుని రా, సరేనా? ఏ ఇట్లారా, అరే మిమ్మల్ని కాదరా, మీరు ఎగరండి రా. ఏంట్రా, డబ్బింగ్ కావాలా? లిప్ మూమెంట్ ఉంది, సౌండ్ లేదంట్రా. నీ పేరండి? ఎడితలేసి నా పేరు. నాకు నాకు ఇంగ్లీష్ అసలు రాదు సార్. ఏంట్రా కదలా సార్? లేదు సార్. ఏ ఊరు తమ్ముడు? శ్రీకుళం ఉందా? శ్రీకుళం జిల్లా. అక్కడ మరిపోతుందా సార్? మాది తెలుగు మీడియమా? అవును సార్. ఒరే మైకిల్ జాక్సన్ సీడీలు కొనుక్కొని 50 పాటలు లిరిక్స్ రారా సార్? ఎవరు సార్ ఈ మీ పాటలు సార్? హలో సార్, పేరు చెప్పండి. ఏమైంది సార్? సార్ ఆ పేరు చెప్పండి సార్. ఏ పోరా సార్. రా, నువ్వు రారా సార్, కొంచెం ఆ పేరు చెప్పండి సార్. మైకిల్ జాక్సన్ రా. ఏటేస్ భయపడుతున్నావు? మాది కూడా శ్రీకాకుళమే. నాకు కూడా ఒక్క ముఖ్య ఇంగ్లీష్ వచ్చేది కాదురా, కాలేజ్ అదే నేర్పిస్తుంది. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటా. నవ్వురా. ఏ నవ్వే? అది కాదు సార్, అది నా నడుము మీద ర్యాష్ ఉంది సార్. లంగావనిలో చీరలు కట్టుకొని నా నడుము ఎక్స్పోజ్ చేయలేను. ఓకే ఓకే, రిలాక్స్. అంత ఏడిపెందుకు? సో మన సంస్కృతి సంప్రదాయాలు మీద గౌరవం ఉందన్నమాట. నువ్వు క్లాస్కి వెళ్ళు, సరేనా? మనప్పుడు ఆ క్లాస్ పోదాంరా. అరే ఈరోజు మా బ్యాగ్లన్నీ మోయండిరా. ఏంట్రా చూపు? మాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే కొట్టువారా? సీనియర్స్ తో పెట్టుకుంటే పగిలిపోతురే. నేనండి ఎందుకు అనే కదా కుళ్ళు. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం బండోడ్రా. మరీ తరచుగా ఉన్నాను కదా, టెన్షన్ ఎందుకు? పంట ఉన్నా చేత చచ్చిపోయినట్లే. ఇట్స్ ఓకే, బానే ఉంది. అంటే ఫ్రెష్ ఓకేనా? నిజంగా చెప్పు. అవును. సీరియస్గా చెప్పు ప్లీజ్. ఏ పోరా, అమ్మాయిలు అయితే చచ్చినా చూడు, బొచ్చు పీకేసిన కోళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఉంది రూమ్కి స్నానం వేసుకుంటా వెళ్ళు. ఆ పంట పుద్దలే ప్రసక్తి లేదు, వాడిని నాశనం చెప్పితే నా పేరు రాజేశే కాదు. గరారే, ఏంద్రా ఈ బురద మట్టిలో దొరికిన పందిలా వస్తున్నావు కాలేజ్కి? పోయి స్నానం చేసుకోనాడు. నువ్వెవడ్రా పుట్టిన సీనియర్ రే? మీ డాడీ ఏం చేస్తుంటాడు? మెకానిక్ సార్. అమ్మ? హౌస్ వైఫ్ సార్. దాగలేముంది బుక్స్? ఇది నాకు వదిలేయండిరా. హాయ్ ప్రవీణ్. ఫ్రెండా? జూనియర్. ఫ్రెండ్ ఏంట్రా? లంచ్ అయిందా? లేదు. పద. అలాంటి పాటకి ఇలాంటి సల్వార్ ఏంటి?
లంగా వేసుకొని రావాలి కానీ ఓకే సార్ రేపటి నుంచి లంగా వేసుకొని రా యాక్చువల్లీ నాకు లేదు ఎప్పుడో మధు చెప్పింది చెయ్యి ఐఎమ్ యువర్ సీనియర్ ఓకే ఓకే అవును గ్రూప్లో ఎవరైనా పరిచయం అయ్యారా ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే చందు తెలుసు చందు ఎవడరా నేనే సార్ పూర్తి పేరేంది బే చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ అని పిలు సరేనా మీ పేరు తెలుసుకోవచ్చా ఏమన్నారా మళ్ళీ అడుగు నన్ను పేరు తెలుసుకుందామని రే యదవా ఇక్కడ ఇంతమంది ఉంటే నీకు నామా పేరే కావాలన్నారా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఉంది సార్ ఏంట్రా ఇంట్రెస్టింగ్ గా ఉందా నీ అంకమ్మ షర్ట్ బ్రౌన్ కొట్రా ఎంత ధైర్యం రా నీకు ఏం బాడీ రా నీది మైక్ టైసన్ లాగా ఉంది ఊతే ఎగిరిపోతా సాలే నీకు నా గర్ల్ ఫ్రెండ్ పేరే కావాలి అబ్బే ఏ నవీన్ వదిలేంట్రా సీనియర్స్ తో గొడవ సంగతి ఎలా ఉన్నా ఓ గంట పరిచయంలోనే మేము అందరం చాలా చాలా క్లోజ్ అయిపోయాం మధు శంకర్ రాజేష్ అప్పు పాండు అర్జున్ అదే టైసన్ ఏంటో కానీ మీ అందరం ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది ఆగండ్రా రే మెటలర్జీ అసైన్మెంట్ ఇంకో 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి మాకు 10 కాపీస్ కావాలి తీసుకెళ్ళి రాయండ్రా సార్ మాకు క్లాస్ ఉంది సార్ చహా మాకు లేదా నోరు మూసుకొని రాయబే 2 అవర్స్ 2 అవర్స్లో రాయాలి అర్థమైందా రాయండ్రా ఏ పదండ్రా ఏ మనం ఏమన్నా క్లాస్ అటెండ్ చేస్తే బెటర్ అనుకుంటా నేను వెళ్ళిన బాస్ నాకు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ కావాలి నాకు కాంప్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను టాప్ చేయాలి అందుకే సరే వెళ్ళు థ్యాంక్స్ బాయ్ ఏంటో బురద ఎమ్మెల్యే కొడుకు అని చెప్పాడు అంతే అందరికీ నీ అంత బుర్రలు ఉండవమ్మా చీరట్టుకొని రమ్మంటే ఏదో నన్ను సాడు చెప్పి తప్పి చేసుకుంటావా ఆ పండుని నా లైఫ్లో వదిలే ప్రసక్తే లేదు ఏడిపి చంపేస్తానండి ఏంటి రాయవా ఐ గాట్ ఇట్ ఒకసారి చూస్తే ఇంకా అవసరం లేదు నచ్చా బాస్ ఫస్ట్ డే నువ్వు సీనియర్ లైన్ వేస్తున్నావంట జిల్ మామా జిల్ జిల్ నీ ప్రశ్న ఇతాయి తింగా సంగీ హాస్ ఎంత ఫాస్ట్ గా రాసావు వాడంతే బాబు నచ్చిన పనిని చాలా ఫాస్ట్గా చేసేస్తాడు నచ్చకపోతే అసలు ముట్టుకోడు అమ్మా బాబు రేపటి నుంచి వీడిని నువ్వే కాలేజీకి తీసుకురావాలి రోజు కాలేజీకి రావటం నాకు అసలు కుదరదు తన నా మాట కూడా వినట్లేదమ్మా ఏదో చేయి పట్టుకుని హెల్ప్ చేశాను అంత మాత్రాన నాకు కూడా లైఫ్ ఉంటుంది కదా మా ఇల్లు ఎక్కడో దిల్షిక్ నగర్ ఇంటికి వెళ్ళేటప్పటికే రాత్రి అవుతుంది మీ ఇల్లు ఇంకెక్కడో కుకట్పల్లి ఏ నాది నేను రాసుకుంటా నీ నువ్వు రాసుకో ఓకేనా ఎందుకు చేయాలా వాడు నీకు నోట్స్ ఎందుకు రాసి పెడుతున్నాడు నువ్వెవరితోనూ గొడవ పడుతుంటే మీ సీనియర్స్ నీకు ఎందుకు కట్టుబడ్డారు ఇందాక వాడిని ఎవరో కొట్టబోతుంటే నీ చేయి ఎందుకు కట్టిపెట్టావు దీన్నే మానవత్వం అంటారు బాబు అది నీకు లేదని బాగా తెలుస్తుంది నాకు నువ్వు అన్నావే లెక్చరర్స్ని అడగొచ్చు కదా అని దానికి నీ సలహా అక్కర్లేదు బాబు పాండుదా వెళ్ళిపోదాం ఇతనికి నోట్స్ రాయాల్సిన అవసరం నీకు లేదు అమ్మా అమ్మా ఆగండి కుకట్పల్లిలో ఎక్కడుంటారు మీరు హౌసింగ్ బోర్డ్ కాలనీ పాండు రా ఏ చందు యు డిడ్ ద రైట్ థింగ్ నాకు చాలా నచ్చు చాలా చాలా నచ్చు మొత్తానికి మొదటి రోజు కాలేజ్ అయిపోయింది కొంచెం కష్టంగా కొంచెం సరదాగా అలా అలా గడిచిపోయింది నాకు లంగా ఉండి కావాలి ఇదిగోని దొరికింది ఇదా వాడెవడు పుణ్యమో కానీ దిక్క కుదిరింది వేసుకో వేసుకో లక్ష్మీదేవిలా ఉన్నావు మధు తన 8వ క్లాస్లో వేసుకున్న లంగా వాణితో కుస్తీలు పట్టింది శంకర్ అప్పుడే ఫైనల్ ఎగ్జామ్స్ అన్నంత లెవెల్లో చదువు మొదలుపెట్టాడు ఆ రాజేష్ గారు బండోడికి ఎలా బుద్ధి చెప్పాలని తెగ ఆలోచించి పళ్ళు నూరుతా ఉన్నాడు ఆ రాజేష్ గారి కోసం మన టైసన్ ఏదో నూరుతూ ఉన్నాడు
ర్యాష్ వచ్చిందన్నావు? ఏ నీ ట్రిక్స్ నాకు తెలుసు. సారీ, అది చీర నాకు రేపొద్దున కల్లా ఉతికి నీట్గా ఇస్త్రీ చేసేవు. అప్పుకేమో సీనియర్స్ని ఫుల్ చేయడం రిస్క్ అనే విషయం బాగా అర్థమైంది. స్నానం చేయాలి, బస్సు ఎక్కాలి, ఖాళీ చేయాలి. కాలేజ్ రేడియోనే కదా?
పద ఏముంది ప్రపోజ్ చే ఏయ్ చందుతు ఇప్పుడు అరే భయపడకు నేను ఉంటా కదా పోదు చందు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అరే ఆగు ఎక్స్క్యూజ్ మీ ఏంటి వి హావ్ ఏ మధు షి హస్ ఎన్ ఐడియా I think we should have a college radio. College radio. College radio. Good idea. Are enda ma niki enduki ivanni junior ipo junior la class. I think it'll be cool. Hey Suresh, uchara. Just listen to me for a second. It's not like that. Notice board badalu we can have a college radio. Yes, college radio. Songs play cheyachu, debates aaduchu. Yeah, college got it. College announcements, cricket commentary. Hey, chal to bhai. Baithra ra. Mera. All the best, Madhu. And it is low cost and very economical. Naku ok chance ivandi please. Hi. Evar kosam meeting? Simham kosama? Le ni kosame. Em ayind idea? యాక్చువల్లీ నచ్చింది కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ ఇయర్ పక్క ఊళ్ళో హాస్పిటల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఓహో బెటర్ లక్ నెక్స్ట్ టైం అట్లీస్ట్ యూ ట్రైడ్ కదా ట్రైన్ ఓకే కానీ ఆ లంగోని గడి పట్టుకొని చంపేస్తున్నాడు రేపు వేసుకుని రాజు కదా ఆడి గొడవ వదిలిపోతుంది నిన్న చూసి వెన్నెలే అనుకున్నా చాలా బాగున్నా థాంక్స్ ఫర్ వేరింగ్ మీరు ఆర్డర్ చేశారు కదా అతో కార్లో వస్తావా ప్లీజ్ మధు కార్లో రావచ్చుగా మొన్న కూడా నిన్నలా కలదన్నా ప్రెషర్ సార్ అవును సార్ చాల్ మధు కూర్చోదిగా మధు రే దురారమ్మా థ్యాంక్స్ అగైన్ మధు సీనియర్ అయినా నా కోసం వేసుకురానక్కర్లేదు కదా యాక్చువల్లీ మీరే కాదు ఇంకో ఇద్దరు సీనియర్స్ కూడా ఆర్డర్ చేశారు అందుకే వేసుకున్నా ఓ ఏంటంత హడాడుగున్నా లంగావని నాకు క్యారీ చేయటం రాదు పైగా వాడి కూర చంపేస్తున్నాడు ఎప్పుడు వెంట పడతాడు పోనీ నేను డ్రాప్ చేయనా వద్దులే అనస్గడు వస్తున్నాడు చూశాడంటే ఏడు చచ్చిపోతాడు హే మధు నువ్వు ఇవాళ చాలా చాలా బాగున్నావు బాగుందా ఈ అబ్బా నడువే మధునా చెల్లి మధునా చెల్లి అని 1000 టైమ్స్ రాయిరా ఆ తర్వాత ఈ క్లాస్కి మధునా చెల్ల రాయిబే వే చందు మధుతో మళ్ళీ క్లోజ్గా ఉన్నట్టు తెలిస్తే తోలు తీస్తా ఓకే ఐమ్ సీరియస్ అబౌట్ హర్ ఐమ్ నాట్ జోకింగ్ తను నాది అర్థమైందా ఇప్పుడు రాయి ఏంటిది 1000 టైమ్సా థ్యాంక్స్ రా సార్ సార్ ఇదిగోండి సార్ అయిపోయింది 1000 టైమ్సా ఓకే ఎఫెక్టో ఏంటో కానీ ఆ రోజు ఎందుకో నాకు మధుతో ఉండాలని మాట్లాడాలని మేబీ ఈవెన్ ముట్టుకోవాలని చాలా చాలా అనిపించింది ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే
హే మధు, మధు నేను డ్రాఫ్ట్ కొనుక్కోడానికి వెళ్తున్నా, వస్తావా? అబ్బా థ్యాంక్స్, ఎవరితో వెళ్ళాలని చూస్తున్నా. ఓకే వస్తా. ఎప్పుడు? ఎన్టీ పార్ట్ కూడా కొనుక్కుందాం, ఇప్పుడే వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ ఆ లంగవాణి గారు పట్టుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. ఏ బాన్ పడుతుంది? పర్లేదురా. అయ్యో ఎలా ఫస్ట్ టైం మా చెల్లెలు కాకుండా ఒక అమ్మాయి నా బైక్ మీద కూర్చోవడం, అందులోనూ అది మధు, అందులోనూ లంగావాణిలో, అందులోనూ అది వాన. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్. నిన్న చూసి వెన్నెలే అనుకున్నా, మొన్న కూడా నిన్నలా కలదన్నా, అడుగెటు పడుతున్నా తన వైపెడుతున్నా, కునుకైన రాణి సమరాన కనుమూస్తే చాలు తమరేనా, పెన వేసుకున్న ప్రణయమున యమున తీరేనా. చాయ్ స్పెషలిస్ట్. చాయ్ సంగతేమో కానీ నాకు వాళ్ళ అమ్మ, ఇల్లు, అమ్మమ్మ, మొత్తం ఫ్యామిలీ చాలా చాలా నచ్చేసారు. నా రూమ్ చూపిస్తారా? ఫైనలీ మధు రూమ్ సూపర్. ఏంటో నాకు ఈ అమ్మాయి చాలా చాలా క్లోజ్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. బాడీ ఒక చోట, మైండ్ ఒక చోట, అంటే ఇదే. ఇంటికొచ్చి ఎంతసేపు అయినా నా మైండ్ ఇంకా మధు రూమ్లో తిరుగుతుంది. అసలు ఏంటో ఈ గోల? హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మ కోసం ఎగ్స్ అండ్ బొంబాయి రవ్వ తేవాలి, అలాగే స్నూపీని వాకింగ్ తీసుకెళ్ళాలి. ఓహో వాకింగా, నేను రానా? ఇప్పుడేగా వెళ్ళింది. ఏమో తినే, ఆ వాక్ విత్ యూ. ఓకే. వెదర్ బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుంది, నైస్ డాగ్. ఓయ్ ఏంటి? యాక్చువల్లీ ఇంట్లో బోర్ కొడుతుంది అందుకనే. బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం కదా? యా, హే థ్యాంక్ గాడ్ ఆ గిటేట్ పట్టుకోలేదు. అయినా వాడు అంత క్రేజీ ఏంటి? ఐ థింక్ హీఈస్ అబ్సెస్డ్. లంగావుని అంటే I think he goes mad. Top to bottom choosy choosy irritate chesestadu. Maybe he thinks you're really cute. Ana cage bombay rava and 12 eggs. Anta baunna na? Nijam cheppana? Super gunna. Seriously? Thanks anna. Yento inta stupid conversation gaani, ఇంత పర్పస్లెస్ విజిట్ కానీ, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆర్ మేబీ ఇదంత స్టూపిడ్ కాదేమో, ఐ డోంట్ నో. Assuming the axis of 50 mm branch and the main pipe to engineering college lo professor strict an vinna and that of 60 kani mari inta strict ankoledu. You get out sir. Adi sir, that is myself sir. You also get out. Get out. Pencil padina get out, navvina get out, gum tinte assale get out. Aakariki come out. Entra chandu sir, annani get out, get out ante classroom ki. Em matadara? Eppudu ninna nuvu madu అక్కడ క్యాజువల్ టాక్, బుక్స్, కాలేజ్ ఎక్సెట్రా. నా గురించే మాట్లాడారా? నీ గురించా? ఏం లేదు. రోడ్ మీద కూడా అక్కడ కుక్క గురించి మాట్లాడా? ఓ ఓన్లీ డాగా,
యా ఓ రోడ్ మీద నిన్న వి స్పోక్ అబౌట్ గెట్ అవుట్ మూర్తి గురించి ఆస్ ప్రొఫెసర్ కుక్క గురించి కుక్క నో 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 ష్యూర్ యా ష్యూర్ I'll never cheat seniors. I'll never cheat seniors. Abey, Chandu, sarigga raira. Take their English classes, and I know exactly why you all are here today. Meeku koncham entertainment provide cheyaramlo nakemi nashtam ledu. Kani, let me tell you something. 90% of all competitive exams today are based on English. CAT, GRE, GMAT, anything you. Oops. అదేదో సినిమాలో చెప్పినట్లు అందరం ఒక క్షణం స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయాం. అప్పుడు మోగింది బెల్. హిప్నటైజ్ అయినట్లు అందరూ ఆమె వెంట పరిగెత్తారు. మావాడు మాత్రం ఆమె సివిల్ ఇంజనీరింగ్ క్లాస్లో దూరిపోయాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ క్లాస్లో కూడా. ఆ తర్వాత ఆవిడ క్లాసులు అయిపోయాయి. సో వెంట వెళ్తూనే ఉన్నాడు. अरे रे मनसे जा रे अरे रे वरसे मारे इदी वर के पुडु लेदे इदी ना मनसे कादे यवरे मन्ना विनदे तनदारे दो तनदे हरी माया लोने रोजु नी नाम स्मरणे देवाई विंतरन्नी नी वंदरे अंता हरी माया लोने रोजु नी नाम स्मरणे देवाई आज मेरा आसले कनगुना मलुपुलु एन्नैना मुड़ी पड़ी पोतुना इक सेकनु केन्नी निमिषालो अनुकुंटु रोजु गड़पाला मदि कोरुकुन्न मधुबाला चाले नी गोला मायालोने रोजु नी नाम स्मरणे देवाई विंतरन्नी नी वंदरे अंतारी मायालोने रोजु नी नाम स्मरणे देवाई विंतरन्नी Oh, oh, oh.
చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చీటపట చినుకుల్లో కడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమ కనుగొంటి గుండె కలవరమ అలవాటు లేని పరవశమ వరమ హాయ్ రామ అరే రే అరే రే మనసే చారే అరే రే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే మేడం ఐ లవ్ యూ మేడం మేడం నా పేరు రాజేష్ మా పొద్దుడు ఎమ్మెల్యే మాకు దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉన్నాయి అట్లనే మా ఇంట్లో ఒక తల్లి ఒక చెల్లి ఒక తమ్మి ఇంకా నా ఫ్యూచర్ మొత్తం మీరే మేడం అండ్ మేడం మీరేమన్నా నేనే మాట్లాడుతూ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మేడం రాజేష్ ఇన్ మై ఆఫీస్ గెట్ దట్ బాక్స్ డౌన్ ఫర్ మీ అండ్ కమ్ అన్నీ లవ్ లెటర్లే తీసుకెళ్ళు అన్నీ చదువు ఒకటి మిస్ కాకుండా నువ్వు నాకు వేరే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు లేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపో అదే టేక్ ఇట్ ఓకే మేడం అసలే రాజేష్ గారి ధైర్యానికి మెయిన్ టెన్షన్ పడుతుంటే మా టైసన్ గారు తనకి ఇంకో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు ఎక్స్క్యూజ్ మీ క్యాంటీన్కేనా నేను రావచ్చా మీ పేరు నువ్వు ఇక్కడే ఆగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం మంచిది నీ వంటికి వెరీ స్పెషల్ ఫ్లవర్ నీకేమైనా పిచ్చా ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావు మన కాలేజ్ హిస్టరీలోనే ఫ్రెషర్స్ ఎవరు క్యాంటీన్కి రాలేదు యూ డోంట్ వరీ అబౌట్ మీ నా సంగతి నేను చూసుకుంటా ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్ అండ్ టెల్ మీ యువర్ నేమ్ నేను క్యాంటీన్కి లంచ్ కోసం వస్తున్నా ప్లీజ్ శ్రవంతి ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్ పులి బోన్లోకి వెళ్ళడం ఒక రిస్క్ అనుకుంటే వీడి రోజు బోన్లోకి వెళ్ళి దాన్ని తోక పట్టుకుని లాగాడు ఫ్రెషర్ గాడివి క్యాంటీన్లో ఏం చేస్తున్న అబ్బే బలిసిందా ఆ పువ్వు ఎవడిచ్చాడ్రా నేనే సార్ సాలే ఫ్యాన్కి ఎలా అడగట్టి మర్డర్ చేస్తా సార్ వదిలేయండి సార్ ఎంత దమ్మురా నీకు అది నాలో అబ్బే ఎంత ధైర్యం రా నీకు పిచ్చోడు సంజయ్ ఏంట్రా నీ ధైర్యం ఏం లేదు సార్ ఆమె ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే పువ్వు ఇంట్రెస్టింగ్ ఏంటి అంత పలిపేంట్రా ఏం చూసుకోనరా నీ ధైర్యం సంజయ్ వాడు వాగు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ నీ అయ్యాన మినిస్టర్వే అయితే ఏంట్రా కోర్టులు ఉన్నాయరా నీకు ఎన్ని ఉన్నాయే ఏం లేదు సార్ ఏం లేదు సార్ 4 ఇయర్స్ లో అవును సార్ మాక్సిమం 4 ఇయర్స్ లో సార్ ఏం చేస్తారా నేను ఒక కంపెనీ పెడతాను సార్ మీలో చాలా మంది పనిలో పెడతానేమో అనిపిస్తుంది సార్ ఐమ్ జస్ట్ హై యూ గైస్ 4 ఇయర్స్ లో ఐమ్ ర్యాగ్ యూ గైస్ అలా నాకు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తుంది సార్ ఆగరా పక్కన ఎలా ఏమైందిరా నీకు సీనియర్ చెప్పింది నీ పని చూసుకో అనవసరంగా కాలేజీలో గొడవలు క్రియేట్ చేద్దు అర్థమైందా రే కొండ్రా ఇక్కడి నుంచి ఇంకోసారి క్యాంటీన్ చుట్టుపక్కల కనిపించినట్టు తెలిసిందంటే మక్కలు ఎరుగుకొడతా చందు చెప్పరా వీడికి అర్థమైందా రే కొండ్రా చల్ ఇన్ని రోజులు ఎక్కడో ఒక డౌట్ ఉండేది ఈ బక్కోడేంటి శ్రవంతి వెనకాల పడడం ఏంటి అని జాలి కూడా వేసేది
కానీ ఈరోజు నాకు అనిపిస్తోంది వీడికి శ్రవంతియే కాదు జీవితంలో ఏది కావాలన్నా దొరుకుతుందని. చందు చందు అనస్ గారు వస్తున్నాడు. ఎక్కడ? సీయురా, నాకు పని ఉంది. ఓకేరా బాయ్, హ్యావ్ టు గో. బాయ్ బాయ్. వాడు సాయంత్రం కలిసి వెళ్దాం చంపేస్తున్నాడు. మన ఇద్దరికి పని ఉందని చెప్తా, ఏదో ఒక చెప్తా. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. నా చెయ్యి చూసి పామ్ రీడింగ్ అన్న సుక్తున్నాడు. హే మధు, హలో. కొంచెం అసైన్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను చందు కలిసి అసైన్మెంట్సా? హే రాయరా, తనది కూడా నువ్వు. ఏం చూస్తున్నావు బే, రాయిరా. హే చల్ పుట్టినాడు కమ్మదు. ఆ రోజు మధు చూసిన చూపు నేను మర్చిపోలేను జీవితాంతం. తప్పు చేశాననిపించింది. ఆ రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. సంగీత, మొత్తం 6 డయాగ్రామ్స్ అన్నీ గీస్తాను, నువ్వు టెన్షన్ పడాల్సిందేం లేదు. చాలా చాలా థ్యాంక్స్ శంకర్, నిజంగా ఐ మీన్ ఇట్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అన్నిసార్లు చెప్పక్కర్లేదు. యు సెడ్ వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? సరే, ఐ గివ్ యు ఏ ట్రీట్. యా, దిస్ ఇస్ గుడ్. ఎరా నాకు గీసి పెట్టా అంటే పెద్ద లెక్చర్ పిక్తావు కదా, ఆ అమ్మాయికి అది గీసి పెడతా? బా వదిలేరా. హే అప్పు, రాజేష్ అప్పు, బండోడు ఎలా ఉన్నారా? ఫినిషా? చచ్చిపోతున్నాడు రా, రేపు ఇంకో కొత్త మంది పెడదాం. ఓకేనా? ఓకే ఓకే. హే అప్పు, నా డ్రాయింగ్ దశ సగం నువ్వు సగం నేను చెప్పి దున్న పొదలా పాడుకుని పోతావా? తీసుకో. నా తెచ్చావు కదా. అరే ఇడియట్, అది సగం డ్రాయింగ్ ఏరా, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. హాయ్ మధు. హాయ్. హలో. యా, నీ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి. ఏ పో. హే మధు. రాజేష్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హే గైస్, ఈ సండే మా ఇంటికి మీరందరూ డిన్నర్కి రావాలి. అరే టూ మచ్ బాస్, సాటర్డే కూడా వచ్చేస్తాం, సండే ముందు. ఏంటి విషయం? నా బర్త్డే. అంటే నువ్వు వర్గోవా? తప్పకుండా అందరూ రావాలి. ఓకే. పాండు, టైసన్, రాజేష్, అప్పు, శంకర్ అందరూ రావాలి. ఓకే, ఆల్ జస్ట్ కమ్. హే మధు, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. మళ్ళీ ఫ్రెషర్స్కి వాళ్ళకి అనవసరంగా గొడవ ఎందుకని చెప్పో. అరే సారీ చెప్పాను కదా. హే మధు. వా, మళ్ళీ వీడ. హాయ్ మధు. వాట్? హే నువ్వు దుబ్బే మధు. యా. లంచ్? నో. కాఫీ? ఇదిగో నవీన్, ఇప్పుడు నాకు క్లాస్ ఉంది, సో ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ. డు యు అండర్స్టాండ్? నో, నువ్వు నా చేయి చూడక్కర్లేదు. నో, నువ్వు నాకు పార్టీ ఇవ్వక్కర్లేదు. అండ్ నో, నువ్వు నా వెంట రావక్కర్లేదు. ఓకే. హే దుబ్బే బే. మధు లిసన్. చందు మధు ప్లీజ్, నా మాట ఒకసారి విను. చందు సీనియర్ చెప్తున్నా, దుబ్బే బే. ఓ బే, నువ్వు సీనియర్ అయితే నాకేంట్రా? మధు మధు చందు, ఏ పోరా. నీ అయ్యా అయిపోయావరా? ఓ షిట్, రేపు నుంచి నీ కాలేజ్ ఉండదు. అయింది కదా, తృప్తిగా ఉందా? ఇప్పుడు చూడాలి ఏం చేస్తారు. చందు, ఈ సండే బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చు. ఎక్కడో నా మనసులో పీక్తుంది, అనవసరంగా సీనియర్స్తో గొడవ పెట్టుకున్నాను. కానీ ఆ నిమిషం మధుని ఇలా చూడగానే అనిపించింది, ఈమె కోసం ఎన్ని గొడవలైనా పెట్టుకోవచ్చు. ఏంటో మగాడన్నాక ఆ మాత్రం ఉండాలి, ఫ్రెండ్షిప్ ఫేస్ వదిలేస్తావా? వదలలే. హలో. ఏంటి ప్యాచప్పా? హేపో, ఆ నవీన్ గాని ఒక్కటేసాడు హీరో. ఎందుకు రచింది వాళ్ళతోటి? ఏ నువ్వు లైట్ తీసుకోరా, ఏంది ఫ్రెషర్ అయితే చెప్పినట్టు పడి ఉండాలా? ఏంది ఆ మోడ్ గాని మొన్న అయింది.
ఇటు కూడా కరెక్ట్ చేసినా చూద్దా వేసుకుందాం వాళ్ళని. గ్రేట్, మంచి పని చేశాడు. ఏ మధు, మా ముగ్గురు నుంచి చిన్న రిక్వెస్ట్. అంటే మంచి గిఫ్ట్ ఇస్తాం నీకు. గిఫ్టే వదిలే చెప్పు. అంటే నీ బర్త్డే పార్టీకి సంగీతాన్ని, సమంతిని అండ్ శ్రేయా మేడం ని కూడా పిలవాలా. నా వల్ల కాదు మ్యామ్. మధు ప్లీజ్, మధు మధు చెప్పరా చంద్రు. రావాలా? యా, విల్ హావ్ ఫన్ సరదాగా. ఓకే, వస్తా. కూల్ మ్యామ్, థ్యాంక్స్. ఒకటి, మీ గ్యాంగ్లో చుట్టాడున్నాడు చూడు, జైసన్. వాడికి ఏమైనా పిచ్చా? నా వెనకాల పడతాడేంటి? పిచ్చి కాదు, హీ లైక్స్ యు లాట్. ఫనీ. యాక్చువల్లీ నువ్వంటే పిచ్చి. చేస్తాడు, వాడికి భయం లేదు. హాయ్ సాంగి. ఈ సండే నీ బర్త్డే. ఐల్ బి దేర్. థ్యాంక్ యూ. శంకర్ చెప్పాడు. కూల్, థ్యాంక్స్. ఫనీ, లెక్చరర్స్ ని ఎప్పటి నుంచి ఇన్వైట్ చేస్తున్నారు స్టూడెంట్స్? యాక్చువల్లీ ఆహా, నువ్వు వెళ్ళు, రాజేష్ ని ఒక్కసారి రమ్మను. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్స్. మేడం, మీరు రావాలి మేడం. ఏ, నీకు ఇంగ్లీష్ రాదా? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మేడం, యు కమ్ ప్లీజ్. రాజేష్, లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటారు. నౌ యు గెట్ ద పాయింట్? స్టిల్ యు కమ్ మేడం ప్లీజ్. సరే, డూ వన్ థింగ్, ఈ వన్ పేజ్ పోయిట్రీ సాయంత్రం లోపల నాకు బై హార్ట్ చేసి చెప్పు. దెన్ ఐ విల్ కమ్. ఐల్ డూ ఇట్ మేడం, ఐల్ డూ ఇట్. హే టైసన్. హే హే షాజ్రా, హాయ్, యూ కాల్ మీ. అంత ఎక్సైట్ కాకు. మధు నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది, నేను రావట్లేదని చెప్పు. అరే అదేంటి, తనని చెప్పావు కదా. ఇప్పుడు రావట్లేదని చెప్తున్నా. ఏంటి ప్రెషరా? జుట్టోడా వాళ్ళు గట్టిగా వస్తే ఎగిరిపోతా. అంత ధైర్యం ఏంటి? అయినా సీనియర్ని ఎవరైనా కొడతారా, ఊరుకుంటారా? నవ్వాపు, ప్రెషర్ నాకు కాదు నీకు, నీ మంచి కోరు చెప్తున్నా. థ్యాంక్స్. నా మంచి కోరా? ఏంటి గ్యాంగా, శివ టైపా? మేడం 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 మేడం. Yes రాజేష్. ఈవినింగ్ పోయం వాట్ మేడం? చెప్పు. ఓకే, ఇఫ్ యు కెన్ డ్రీమ్ అండ్ నాట్ మేక్ డ్రీమ్స్ యువర్ మాస్టర్, ఇఫ్ యు కెన్ థింక్ అండ్ నాట్ మేక్ థాట్స్ యువర్ ఎయిమ్, ఇఫ్ యు కెన్ మీట్ విత్ డిజాస్టర్ అండ్ ట్రయంఫ్, ఇఫ్ యు కెన్ మీట్ విత్ ఇఫ్ యు కెన్ ఇఫ్ యు కెన్ ఇఫ్ యు కెన్ ఇఫ్ యు కెన్. నో రాజేష్, సారీ మేడం 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 ముద్ర చెప్పండి మేడం, మర్చిపోయాను మేడం మేడం ప్లీజ్ మేడం 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 ఒక్కసారి మేడం మేడం ప్లీజ్ మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. హే మధు, ఇవాళ నువ్వు చాలా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. శ్రావంతి రాలేదు కదా? సారీ, నేను ట్రై చేశాను బట్ షీ డిడ్ కమ్. ఓకే, లెట్స్ గో లెట్స్ గో, నో ప్రాబ్లం. యా, చలో. నీ వదిలే లేట్ ఏంటో అద్దున్న పోతా. అండ్ కటింగ్ కి రన్ బాస్ ఏం చేయాలి? హ్యాపీ బర్త్డే మధు. బై మదర్. బై బై ఆంటీ. ఆంటీ ఫుడ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బై, గుడ్ నైట్. హ్యాపీనా? యా. రే చందు, నువ్వు మాత్రం మాకు పార్టీ ఇవ్వాలి బాస్ ప్లీజ్. అంత మ్యాటర్ లేదు బాస్, అక్కడ పార్టీ ఓకేనా? ఆటో 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 గాంధీనగర్ రానా. ఏ, ఎందుకు రారా? రాడు రాజేష్, మా పెళ్ళం వెయిట్ చేస్తుంటుంది. సెంటిమెంట్ ఒకటే బాస్, టచ్ చేసప్పు. ఇప్పుడు ఎలారా, ఆటోలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఇప్పుడు చందుగాడు ఇప్పుడు ట్రిప్ వేస్తాడు ముగ్గురికి కదా. ఇప్పుడు చెండు నన్ను డ్రాప్.
అందరం కలిసి ఉందా వచ్చిందరా నీకు సాలే కేజీ కండలేదు మొత్తం సీనియర్స్ దిగిపోయారు ఏంటి దాదాగిరి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మధు కొంచెం కాటన్ రే శంకర్ నువ్వు ఓకేనా ఐమ్ ఓకేరా థ్యాంక్స్ మాధు ఐ డూ ఇట్ యా నెగడతారా ఏ జరుబే జరు రే నువ్వు చేసిన చాలా తప్పురా అందరి ముందు నిజం ఎందుకు తేలి చెప్పి నేను అనలేదు అక్కడ రే నువ్వు నిజంగా భయపడి నన్ను వదిలేస్తుంటే నేను అర్థం చేసుకోవాలి ఓకే కానీ ఆడి సైడ్ తీసుకొని నన్ను వదిలేయడం ఏంట్రా తప్పురా అది చాలా తప్పురా అది నేను ఇప్పుడే చెప్తున్నాను రా ఆమె నీకు పడదు ఆ ఫ్యామిలీ డేంజరస్ రే నేను ఏదో ఒక రోజు కంప్లీట్గా ముంచేస్తారా నిన్ను నా మాట వినేసి అమ్మాయిని లైట్ తీసుకో రే చందు పదరా రే టైసన్ కదా వస్తున్నా ఓకే గుడ్ నైట్ మధు హే చందు ఐమ్ సారీ ఎంత నామూలంగానే జరిగింది ఏదో సరదాగా అన్నాను కానీ ఇంత దూరం వస్తుంది అనుకోలేదు మళ్ళీ ఇంత డేంజరస్ ఫెలోస్ అని నేను అనుకోలేదు చందు లోపలికి వెళ్ళు దెబ్బలు పడతాయి అరే ఆ నీళ్ళేంటి టూ మచ్ మధు వెళ్ళు వెళ్ళి హ్యాపీగా పడుకో పదా ఓకే గుడ్ నైట్ భయం అనేది ఎంత పెరిగిదో ఆ రోజు అర్థమైంది అప్పటి వరకు ఎంత కాదనుకున్నా కాలేజ్లో సీనియర్స్ ఉంటారు ర్యాగింగ్ చేస్తారు అని చిన్న భయం ఉండేది కానీ ఏమిటో ఈరోజు మాలో ఆ భయం పూర్తిగా పోయింది తన్నులు తింటే తిన్నాం కానీ తెలియకుండానే మేము హీరోస్ అయిపోయాం ఫ్రెషర్స్లో మా పట్ల ఒక చిన్న హీరో వర్షిప్ సీనియర్స్లో ఒక రెస్పెక్ట్ కానీ ఆ గొడవ అంతటితో ఆగలేదు మా రాజేష్ గారు ఊరుకుంటాడా ఇది మాఫియా గ్యాంగ్ లాగా రాత్రి అటాక్ చేసుకుంటారా మనందరం క్యాంటీన్ కెళ్ళి అక్కడ సెటిల్ చేసుకుందాం అరే చందు నేను చెప్పేది విని క్యాంటీన్కి పదా అక్కడ మాట్లాడదాం లేదన్నా మేము కంప్లైంట్ ప్రిన్సిపల్ తెలిసిందంటే వాళ్ళ కెరీర్ నాశనం అవుతాయరా అర్థమైందా పదా చలో సీనియర్ మీద చేసే ఊరుకునేది నా కొడుకులను విపియాలి అనుకున్నా రాజశేఖర్ ఈసారి అయితే నా కొడుకులను లైట్ కొట్టే చేస్తావరా ఇంకోసారి అయితే బొక్కలు ఇరగొట్టడే ఏంది బే నువ్వు ఇరగొట్టేదా పొద్దుటూరు నుంచి ఒక లారీ మంచులు దింపుతా నీకు అక్కడ నీ సవాల్ లేదా టైమర్ లా వెచ్చ పెరుగు కొంచెం పడుకోడా సాలే చందు కూర్చోరా మీరు ఏమైంది రా అసలు ఎందుకే సార్ చెయ్యి వాడి మీద సడన్ గా ఏదో అయిపోయింది శేఖర్ సారీ చెప్పాను కూడా అది కాదు శేఖర్ వాడిని సతాయిస్తుంటే చందు కొట్టాడు మధు స్టే ఆఫ్ ఇట్ ఓకే అమ్మాయిల ముందర లెవెల్ వేస్తున్నాడు శేఖర్ వీడు వాడు నా వేలంత లేడు నా పిల్లకే లేనే
వదిలేరా, సీనియర్స్ మీద చేయడం తప్పురా. వదిలే, ఇవన్నీ మర్చిపో. ఇక మీరు అందరూ క్లాస్కి పోండి రా. రేపు పొద్దున మీ జూనియర్స్ మీకు ఇలాగా చేస్తే ఊరుకుంటారా మీరు? వాళ్ళకి దమ్ చేయరా మీరు? పోండ్రా పోండ్రా ఇక్కడ నుంచి. కంప్లైంట్ ఇయ్యం, ఓకే? మర్చిపోదాం. ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ ఇంకా రాగిల లాంటి బంద్ చేయమని చెప్పన్న. ఎందుకు పాల్పే? ఫ్రెషర్స్ పార్టీ వరకు ఆపేయలేదు. అయితే క్రికెట్ ఆడతారా? ఈ చిక్నా కాల్తున్నా. వాళ్ళు గెలిస్తే మాత్రం నో ర్యాగింగ్, ఓకేనా? ర్యాగింగా? ర్యాగింగ్ నా లవ్ నే చేస్తా. ఏం చేసుకుంటారా? ముద్దు పెట్టుకుంటావా? పెట్టుకో, పండుగ చేసుకురా. మన సైడ్ లో స్టేట్ ప్లేయర్లు ఉన్నారా, గెలిచినప్పుడు కదా. గెలిస్తే నన్ను ఇస్తాని బెట్ కట్టావా? సిగ్గులేదురా నీకు. ఏయ్ లైట్ తీసుకో, వాళ్ళు గెలిచినప్పుడు కదా. చంపేస్తా. ఫస్ట్ వెళ్ళి ఏదో క్యాన్సిల్ చేయి, అప్పటిదాకా నాకు అనిపించుకో. నెక్స్ట్ టైం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు రిపీట్ చేస్తామంటే అసెంబ్లీలో చెప్పుతో కొడతాం. శ్రాబ్స్ శ్రాబ్స్ ప్లీజ్ శ్రాబ్స్. ఈ మ్యాచ్ మనం ఎట్లాగైనా గెలవాలరా. కుమ్మి పడాలి సాలేగాలని. నీకు హైటెక్ బ్యాట్ తయారు చేస్తుంటా, టచ్ చేస్తే ఫోర్ రా. రే ఆ మోటు కట్టుకోవడం మంచి ప్లేయర్ అంట, ఆడికి మీద ఫిక్స్ చేసి డామేజ్ అయిపోతాడు. ముందు గేమ్ గెలవండి రా. ప్లేయర్స్ కావాలరా, ప్లేయర్స్ ప్లేయర్స్. అట్టేందుకు అనుకుంటారా? నేను ఆడతాను కదా. ఏంటి ఇంతకుముందు నువ్వు ఆడినా? అంటే ప్రత్యేకంగా ఆడలేదండి, కానీ మా ఊళ్ళో కర్రా బిల్ల ఆడేసి వాళ్ళం. బిల్ల మైలవతలకు కొట్టిసినా పట్టించుకునేవాడిని. మనకు సెట్ అవుతాడు రా. We gonna win this. Laputina is that tying band lo kalisipothadu ra. Gelustam ra, gelustam. Gelval ra. శంకర్ వాటర్ తీసుకోరా. అరే టచ్ చేస్తా ఫోర్ రా. ఆ షోషర్ బెస్ట్ రా. లోపల పట్టుకోవాలి, ఓకే? Yeah.
చాలా ఎక్సైటింగ్గా ఉంటుందేమో కదా. ఏమదు ఈ సారీలో చాలా బాగున్నావు. హే నాతో వన్ డాన్స్ ప్లీజ్. రిక్వెస్ట్ ఆర్డరా? జస్ట్ వన్ డాన్స్ యార్. లుక్ మధు, రాగింగ్లో గొడవలు అవుతాయి చేస్తాం అంత మాత్రం నా మీద అలాంటి ఇంప్రెషన్? హే యు నో వాట్, ఐఎమ్ ఎ టాపర్. తెలుసు. వాట్స్ ద ప్రాబ్లం యార్? జస్ట్ వన్ డాన్స్. సారీ చందుతో. ఓ కూల్, ఐ జస్ట్ ట్రైడ్. హే మధు, I just took a chance. You never know, kada. Okay, dance, kada. Cheyalsindi. Papan chestunade. What's wrong in that? Naaku chendu tho dance cheyalundi. పార్టీ అయిపోయింది, కానీ మా ఇండిపెండెన్స్ మేము ఎంజాయ్ చేసే లోపలే ఇంటర్నల్స్ వచ్చేసాయి. ఇంటర్నల్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్, కంబైన్డ్ స్టడీస్, నైట్ అవుట్లు, ల్యాబ్ వర్క్. చూస్తూ చూస్తూనే 1 ఇయర్ అయిపోయింది. మేము సెకండ్ ఇయర్కి వచ్చేసాం. యాక్చువల్లీ మేము సీనియర్స్ అయిపోయాం.